సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ అండ్ వైఎస్ఆర్ రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున మంగళవారం అంటే ఈ రోజే అనమాట మధ్యాహ్నం తర్వాత గుంటూరు డిస్టిక్ తెనాలి నుంచి రిలీజ్ చేయబోతున్నారనమాట సో వైఎస్ఆర్ రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ కరెక్టే పిఎం కిసాన్ ఆల్రెడీ ప్రతి ఒక్క రైతు ఖాతాలో ట్రాన్స్ఫర్ అయితే చేశారు కదా ఆల్రెడీ ఇరవై ఏడో తారీఖున రిలీజ్ అయితే చేశారు కదా పిఎం మోదీ గారు అని మీకు డౌట్ అయితే రావచ్చు సో నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పాను క్లారిటీగా మీకు పిఎం మోదీ గారు బటన్ నొక్కగానే ప్రతి ఒక్క రైతు ఖాతాలో క్రెడిట్ అయితే అవ్వదు అనమాట ఇది జిల్లా వైజ్గా ఆల్ఫాబెట్ నేమ్గా సో స్టేట్ వైజ్గా పిఎఫ్ఎంఎస్ బ్యాంక్ వాళ్ళు ఎన్పిసిఏ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వస్తూ ఉంటారని చెప్పాను కదా సో దాన్ని బట్టే మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ హోల్డ్ చేసి కొంతమంది రైతుల అమౌంట్ హోల్డ్ చేసి పిఎం కిషన్ అమౌంటు సో వైఎస్ఆర్ రైతు భరోసా నేమ్గా వీళ్ళు రిలీజ్ చేయబోతున్నారనమాట సో అర్థమందిగా పిఎం కిషన్ డబ్బుల్నే వైఎస్ఆర్ రైతు భరోసా పేరుగా వీళ్ళు రిలీజ్ చేయబోతున్నారనమాట అలాగే పిఎం కిసాన్ అమౌంట్ వచ్చేసి ప్రతి ఒక్క రైతు ఖాతాలో క్రెడిట్ అయితే అవ్వదనమాట సో ఎవరైతే పట్ట రైతులు ఉంటారో పట్ట ఖాతాదారు రైతులు అయితే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పీఎం కిషన్ అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది కౌలు రౌతులకు పిఎం కిషన్ అమౌంట్ అనేది రాదనమాట ఎవరైతే గుర్త వేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళ అకౌంట్లో ఈ పీఎం కిషన్ అమౌంట్ అయితే రాదనమాట సో వాళ్లకు కౌలు రౌతులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఏపీ ప్రభుత్వం ఈ పీఎం కిషాన్ డబ్బులతో కలిపి కాస్త ఈ డబ్బులు అయితే కలిపి సో కౌలు రైతులకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా కింద వేస్తున్నారనమాట ఈ పిఎం కలిపి సో కౌలు రైతులకు మిగతా రైతులకు పట్టదారులు ఉన్న రైతులందరికీ కలిపి వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖున రిలీజ్ చేయబోతున్నారు తినాలి నుంచి అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో తుఫాను కారణంగా ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉంటారో రైతులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఇన్పుట్ సబ్సిడీ అనేది ట్రాన్స్ఫర్ చేయనున్నారు అనమాట సో ఇన్పుట్ సబ్సిడీ ఎంత రిలీజ్ చేస్తారంటే అది ఎన్ని ఎకరాలు అయితే ఉన్నాయి ఏ పంట వేశారు మీరు ఆ పంటానికి సంబంధించి నష్టపరిహారం అనేది కట్టిస్తారనమాట సో ఐదు వేలు పది వేలు పదహైదు వేలు మూడు వేలు ఇలా సో ఎకరాకి ఇంత సో ఏ పంట అయితే వేశారు ఆ పంటకి సంబంధించి నష్టపరిహారం అనేది కట్టిస్తారు సో ఇది కూడా మీరు ఎవరైతే నష్టపోయిన వారు ఉన్నారో వాళ్ళు ఈ క్రాబ్ బుకింగ్ చేసి ఉండాలి ఈ క్రాబ్ బుకింగ్ చేసి ఉండకపోతే మీకు ఈ ఇన్పుట్ సబ్సిడీ అనేది మీకు రాదు అనమాట సో అర్థమందిగా పిఎం కిసాన్ డబ్బులనే వీళ్ళు వైఎస్ఆర్ రైతు భరోసాగా మార్చి ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా పేమెంట్ అనేది రిలీజ్ అనమాట వైఎస్ఆర్ రైతు భరోసా అనేది వెయ్యట్లేదు ఇది కేవలం కొంతమంది కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బుల్ని వైఎస్ఆర్ రైతు భరోసాగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయితే అవుతుంది పట్టదారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఎటువంటి ఒక పైస కూడా రాదనమాట ఈరోజు ఈరోజు వచ్చేది కౌలు రైతుల అకౌంట్లో అనలాగే ఇన్పుట్ సబ్సిడీ ఎవరైతే నష్టపోయిన రైతులు ఉంటారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో మాత్రమే క్రెడిట్ అయితే క్రెడిట్ అయితే అవుతుంది అనమాట సో ఎంతవరకు అవుతుంది ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇందాక చెప్పాను కదా ఆ పంట ప్రకారం చూసి వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయితే చేస్తారు ఎకరాకి ఇంత అని మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయితే చేస్తారు సో అర్థమందిగా ఇదే ఒక జన్యున్ న్యూస్ అనమాట సో వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మెస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటే సో పీఎం ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అందరి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయితే అవుతుంది అనమాట కల్లా ప్రతి ఒక్క రైతు ఖాతాలో క్రెడిట్ అయితే అవుతుంది రెండు వేల రూపాయలు మాత్రమే క్రెడిట్ అయితే అవుతుంది పీఎం కిషన్ డబ్బులు ఇది కూడా వైఎస్ఆర్ రైతు కొలసా అయితే కాదు సో వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి